నా విజ్ఞప్తి మీ అందరితో కూడా దయచేసి దళిత బంధు వల్ల ఈరోజు మన మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక అరుదైన అవకాశం ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు దీన్ని విజయవంతం చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని కనీసం యాభై అరవై శాతం విజయవంతం చేసినా అద్భుతాలు అద్భుతాలు సృష్టించవచ్చు భారతదేశంలోని అన్ని పార్టీలకు అన్ని ప్రభుత్వాలకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ఎజెండా సెట్ చేయొచ్చు మీరు అనొచ్చు చెప్పుడు పెద్దవే చెప్తున్నాడు అని మీరు ఆలోచన చేయండి ఒకసారి మనం మిషన్ భగీరథ చేసినాకనే నరేంద్ర మోడీకి ఆలోచన వచ్చింది మనం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాకనే నరేంద్ర మోడీకి సోయ వచ్చింది హర్ గర్ కో జల్ అని చెప్పి అలా తిరుగుతా ఉన్నాడు అక్కడ 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 నల్లాలు పెట్టి పోజులు కొడతా ఉన్నాడు మనం ఇక్కడ రైతు బంధు పెట్టినాకనే ఇంటింటికి ఎకరా ఎకరానికి పదివేల రూపాయలు రెండు పంటలకు ఇచ్చినాకనే నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి తెలివి వచ్చింది పిఎం కిసాన్ అని ప్రోగ్రాం పెట్టిండ్రు కాపీ కొడుతున్నారు మన పేరు చెప్పకపోవచ్చు కాక కాపీ కొడుతున్నారు దళిత బంధు కూడా గట్లే మనం విజయవంతం చేసుకుంటే భారతదేశంలోని కోట్లాది మంది దళితులకి లాభం జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను చెప్తా ఉన్నా అంబేద్కర్ జయంతి రోజు ఉపన్యాసాలు చెప్పుడు కాదు ఆ ఉపన్యాసాలను ఆచరణలో పెట్టే నాయకత్వాన్ని ఆశీర్వదించడం జరగాలే జరిగి తీరాలి మంచి జరిగినప్పుడు మంచి అనాలే చెడు జరిగితే చెడు అనాలి అంతేగాని సావుకు పెళ్లికి ఒకటే డప్పు కొడతామంటే కుదరదు సావుకు పెళ్లికి ఒకటే మంత్రం ఉండద్దు మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పాలి చెడు జరిగితే చెడు జరిగిందని చెప్పాలి కానీ ఈ రకంగా విమర్శ కోసం విమర్శ చేసినప్పుడు మంచిది కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ నేను కోపంతో చెప్తలేను ఆవేశంతో చెప్తలేను ఆవేదనతో చెప్తున్నా ఎందుకంటే నేను ప్రపంచం తిరిగినా చదివిన హైదరాబాద్లో చదువుకున్నా అమెరికాలో కూడా చదువుకున్న నేను నేను మీకు ఒక చిన్న ఉదంతం కూడా చెప్పాలి హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు నిజంగా కూడా కులం గురించి ఎక్కువ అవగాహన ఉండదు నేను నిజాం కాలేజీలో చదువుకున్నా హైదరాబాద్లో నాకు ఒక దోస్తుండే వన్ పేరు సునీత్ వాడు ఒకరోజు నా దగ్గరకు వచ్చిండు అరే వాడు నేను రోజు మంచిగా బండి మీద తిరుగుతుంటు మీ సినిమాలు పోతుంటువి షికార్లకు పోతుంటువి తిన్నదందుకు రెస్టారెంట్లో పిస్తురాంట్ ఇక కాలేజీ పొరగాలు ఏమేమి చెప్తురా అని చేసినాం రోజు ఒక రోజు వచ్చి వాడు కాగితం ఇచ్చిండు నా చేతికి బాణ నన్ను వినాల జర వచ్చిండు కాగితం ఇచ్చిండు ఇచ్చి అరే మా అక్కకు అప్పుడు కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కాగితం ఇచ్చిండు చేతిలో పెట్టిండు పెట్టి మా అక్కకు ఏదో కాల్ లెటర్ వచ్చిందిరా కేసీఆర్ గారు చెప్తే ఉద్యోగం వస్తుందట మా అక్కకు ఉద్యోగం ఇప్పియమని నేను వచ్చి అడుగుతా అన్నాడు నువ్వెందుకు రావచ్చు నేనే చెప్తీ అని చెప్పి కాగితం తీసుకొని నేను పోయినా ఇంటికి పోయి సార్కి ఇచ్చిన ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఉద్యోగం వస్తుందట మీరు చెప్తే అని చెప్పి ఇచ్చినా ఇస్తే ఆయన వాళ్ళ పీఏని పిలిచిండు వెంకటనారాయణ అని సిద్దిపేట ఆయన ఉంటాడు పిఏ ఆయనని పిలిచి వెంకటనారాయణ చూడవేయా అని ఇచ్చిండు ఆ వెంకటనారాయణ కరెక్ట్గా పదిహేను నిమిషాలకు మల్లూరికి వచ్చింది నా దగ్గరికి బాబు ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టు మరి మీ దోస్తు కులం అన్నాడు ఇక మీరు నమ్ముతే నమ్మురు లేకపోతే లేదు మా దోస్తు ఏ కులమో నాకు ఎరకలేదు వాడు క్రిస్టియన్ అని తెలుసు ఎందుకంటే వాళ్ళ ఇంటికి క్రిస్మస్ కోతుంటే మంచిగా కేకులు బీకులు పెడితే బ్రహ్మాండంగా జరగదు ఇంటుంటే కాబట్టి వాడు క్రిస్మస్ క్రిస్టియన్ అని తెలుసు ఎస్సీ అంద లేదు బీసీ అంద లేదు ఓసీ అంద నేను మానికి ఫోన్ చేసిన అరే సునీత్ ఇది ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టా మరి మీరు ఏంటిదిరా ఎస్సీ ఆ అన్న అవునరా మేము ఎస్సీలోమే అన్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే బానన్నా మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ ప్రపంచంలో ఉన్నాయి రెండే రెండు కులాలు ఉన్నోడు లేనోడు గంతే తప్ప ఇవన్నీ మనం పుట్టించుకున్న కథలు దేవుడు మనిషిని పుట్టించిండు దేవుడు మనిషిని పుట్టించండి దేవుడిని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చూడొచ్చు ఒకడు రాముడు అనొచ్చు ఒకడు కృష్ణుడు అనొచ్చు ఒకళ్ళు అల్లా అనొచ్చు ఒకడు ఏసు క్రీస్తు అనొచ్చు ఒకరు గురునానక్ అనొచ్చు ఒకళ్ళు ఇల్లమ్మ అనొచ్చు ఒకళ్ళు పోషమ్మ అనొచ్చు ఒకళ్ళు మైసమ్మ అనొచ్చు ఏదో ఒకటి అనొచ్చు దేవునికి రూపాలు వంద ఉండొచ్చు కానీ దేవుడు పుట్టించుడు పుట్టించుడే కులంతో పుట్టియలే కులం మనం ముట్టించుకున్నాం మనుషులు ఎందుకంటే మనం ఒకరికొకరు కలిసి ఉండే ఎందుకో మన మనకే సెట్ కాదు ఎందుకో ఏమో అమెరికా పోతే తెల్లోడు నల్లని వాడు అలాగలు ఉంటాడు ఇక్కడికి వస్తేనేమో ఒకడు వెల్మా ఒకడు రెడ్డి ఒకడు వామల ఒకళ్ళు కొమటాయన ఒకయన ఒక మాల ఆయన మాదిగా ఒక ఆయన మున్నూరు కాపు ఒక ఆయన ముదిరాజు లక్ష తొంభై కులాలు ఇక్కడ ఇవన్నీ ఉండంగా కూడా నేనైతే ఒకటి బరాబర్ చెప్తున్నా వచ్చే తరానికి మనం ఏమేమన్నా ఏమేమి అనుభవిస్తున్నామో అనుభవిస్తాం కానీ వచ్చే తరం మంచిగా కావాలంటే భవిష్యత్తు పిల్లలు మంచిగా కావాలంటే వాళ్ళకున్నది ఒకటే ఒక మార్గం జబర్దస్తు విద్య అందించాలన్న ఉద్దేశంతోనే గురుకుల పాఠశాలలు పెట్టి బ్రహ్మాండంగా చదివిస్తున్నాం ఎక్కడ గర్వం అనిపిస్తుందంటే ఆ గురుకుల పాఠశాలల విద్యార్థులు మొన్న ఒక అమ్మాయి కరీంనగర్లో సుజాత సూరేపల్లి అని ప్రొఫెసర్ ఉంటుంది అమ్మాయి నాకు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది రామన్నయ్యో అయ్యో ఈ అమ్మాయికి సీట్ వచ్చింది మెడిసిన్లా గౌల్దొడ్డిల గురుకుల పాఠశాలలో చదువుకున్నది ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లా సీట్ వచ్చింది హాస్టల్ ఫీజు గవర్నమెంట్ హాస్టల్ ఫీజు ఏమో లేదు పైసలు లేవు ట్యూ ఏమో ట్యూషన్ ఫీజేమో ప్రభుత్వం కడతాంది హాస్టల్ ఫీజు లేవని పెట్టింది నేను విలుసుకున్నా ఆ అమ్మాయిని అడిగిన ఏమైందమ్మా అంటే నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చిందన్నా హాస్టల్ ఫీజు కడితే చదివి డాక్టర్ అయితా కార్డియాలజిస్ట్ అయితా హృద్రోగ నిపుణురాలను అయితా అని చెప్పింది ఒక గట్ల వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి కులము మతము అనే పిచ్చేదైతే ఈరోజు భారతదేశం మొత్తం ఊగిపోతున్నదో నిన్న మొన్న నేను చూసినట్టు ఆ సోషల్ మీడియాలో ఏంది దరిద్రం నాకు అర్థం కాదు ఆ సోషల్ మీడియాలో రామనవమి శ్రీరామనవమి రోజు యాత్రి ఊరేగింపులు తీస్తాను ఇప్పుడు దేవునికి మొక్కాలంటే వీళ్ళు వచ్చినాకనే మొక్తున్నాం మనం ఇదివరకు దేవునికి మొక్కలేదా అందరం పోయినాం గుడికి పోయిన వాళ్ళమే మొక్కినోళ్ళమే నేను మొన్న వచ్చినప్పుడు ఏమలాడ గుడికి పోయినా రామప్ప గుడికి వెళ్తే రామప్ప గుడికి పోయినా ఎల్లమ ఎల్లమ్మ గుడికి రమ్మంటే ఎల్లమ గుడికి పోయినా పోయినా దండం పెట్టుకున్నా ఏదైనా ఉత్సవం జరుపుకుంటే పండుగ జరుపుకుంటే అందరం మొక్కుతాం కానీ ఇవాళ ఏంది పరిస్థితి ఊరేగింపులు తీస్తాను తీని నో ప్రాబ్లం కానీ మసీద్ ముగడవై జెండాలు పెట్టి ఎగురుడు దుంకుడు వాళ్ళని రెచ్చగొట్టుడు కెలుకుడు ఏం పద్ధతి నాకు అర్థం కాదు పచ్చి బూతులు తిట్టుడు గిదా మనకు నేర్పింది దేవుడు ఏ దేవుడు చెప్పిండు ఆయన పేరు మీద కొట్లాడమని ఏ దేవుడు చెప్తున్నాడు కొట్లాడుకొని నా పేరు మీద అని గిది గీ మత పిచ్చి ఈ రకమైన వ్యవహారం ఏదైతే నడుస్తుందో ఒక దాని మీద కొట్లాడదాం బరాబర్ కొట్లాడదాం రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగల దొక్కుతున్నారు చూడు దాని మీద కొట్లాడదాం గవిటి మీద కొట్లాడదాం వచ్చే తరం పిల్లలనన్నా ఈ కుల పిచ్చి మత పిచ్చి లేకుండా సమానమైన సమాజం కావాలనేదైతే అంబేద్కర్ కోరుకున్నాడో సమానత్వంతో కూడిన సమాజం కావాలని కోరుకున్నాడో అట్లాంటి సమాజం కోసం అందరం కష్టపడదాం నేను సునీత్ పేరు చెప్పిన నీకు ఇప్పుడే నా ఫ్రెండ్ అని వా సునీత్తో పాటు మాకు నిజాం కాలేజ్ ఇంకో దోస్తుండే వాని పేరు జాన్సన్ రాథోడ్ నేను మొన్న అమెరికా పోయినా పది రోజుల కిందట కాలిఫోర్నియాలో దిగితే వాడు నన్ను రిసీవ్ చేసుకున్నాడు అక్కడ లాస్ ఏంజలిస్లో రిసీవ్ చేసుకొని ఆడికి వెళ్ళి నన్ను వాని రేంజ్ రోవర్ కార్ల శాండియోగో అని ఇంకో ఊరు ఉంటుంది రెండున్నర గంటల దూరంలో ఆడిదాకా వాని కార్లో తీసుకుపోయింది కోరుట్ల నియోజకవర్గం పిలగాడు ఎస్టీ క్రిస్టియన్ నేను అడిగినా ఎట్లున్నారో జాన్సన్ అంటే బ్రహ్మాండంగా ఉన్నా వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా నేను నీతో పాటు చదువుకున్న కానీ ఇక్కడ నువ్వు అటు పెద్దోనైనా రాజకీయంలో ఇక్కడ పెద్దోనైనా రా అని చెప్పిండు ఒక గా సమాజం కావాలి ఒక ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఓసీ అయినా బీసీ అయినా అందరికీ సమానమైన అవకాశాలు రావాలి ఆ దేవుడు తెలివి అందరికి ఇచ్చిండు తెలివి అందరికి ఉంది ఏమన్నా అబ్బసొత్తు కాదు తెలివి ఒక కులంలో ఉడితేనే వానికి ఏ తెలివి ఉంది ఇంకోళ్ళకి తెలివి లేదన్నది ఎక్కడేం లేదు అందరికీ ఈక్వల్ తెలివి ఉంది ఈక్వల్ దమ్ ఉంది దేవుడు అందరికి అన్ని సమానంగానే ఇచ్చిండు అవకాశాలు ప్రభుత్వాలు పాలకులు చక్కగా కల్పిస్తే కొట్లాడే ప్లాట్ఫామ్ తయారు చేస్తే బరాబర్ ఇవాళ నాకంటే మంచిగా మాట్లాడే సోదరులు ఎంతో మంది లక్షల సంఖ్యలో తయారవుతారు కులాలతో మతాలతో నిమిత్తం లేకుండా గా సమాజం కావాలని మేము కోరుతున్నాం సరే ఎన్నికలు ప్రజలు ఎవరు గెలవాలి ఎవరు ఓడాలి ఎవరికి అధికారం ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అది వాళ్ళ ఇష్టం ప్రజాస్వామ్యంలో ప్రజల దయాదక్షిణలకు అనుగుణంగా పాలకులు పనిచేయాలి నా విజ్ఞప్తి ఇక్కడ కూర్చున్న అందరితో కూడా ఒకటి దయచేసి అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా అంబేద్కర్ ఆశయాలకు మనం పునరంకితం అయ్యే విధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని తమ ఆధీనంలో పెట్టుకొని ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థుల మీదికి వేట కుక్కల మాదిరిగా ఉసిగొలుపుతున్నారో దానికి వ్యతిరేకంగా కొట్లాడదాం ఈరోజు భారతదేశంలో మీరు అనుకుంటారేమో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నది కానీ నరేంద్ర మోడీదే నడుస్తాను ఒక గది నేను అనేది గదాని మీద కొట్లాడదాము నేను కూడా అనేది నేను అనేది కూడా ఏంటంటే ఈ దేశంలోని రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు దళితులకు అండగా నిలబడ్డ తెలంగాణ ప్రభుత్వం దళి దళిత బంధు కావచ్చు ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు అద్భుతమైన కార్యక్రమాలు కావచ్చు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు పెట్టి ముందుకు పోతున్నది తెలంగాణ ప్రభుత్వం దయచేసి మిత్రులందరినీ కోరేది ఎలక్షన్లు ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడదాం ఎలక్షన్లు లేనప్పుడు మాత్రం మంచి పాజిటివ్ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేసుకుంటూ దళిత జాతి కోసం అనగారిన వర్గాల ప్రజల కోసం కలిసికట్టుగా సమిష్టిగా కొట్లాడదాం మీతో పాటు మీ తమ్ముడుగా మీ అన్నగా నేను కూడా మీతో సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా మీతో ఉంటా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటూ నేను మాట్లాడిన మాటలతోని నేను అన్న మాటలతో ఎవరైనా బాధపడితే దయచేసి మీరు మన్నించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ జై తెలంగాణ లగాయించాల దమ్ దమ్మైపోయిందా జై భీమ్ జై తెలంగాణ థ్యాంక్ యూ